ఎస్ ముందుగా ఆంధ్రజ్యోతి చూస్తే రెండు ప్యాసింజర్ రైళ్ల రైళ్ల ఢీ పది మంది దుర్మరణం అరవై మందికి పైగా గాయాలు కేబుల్ సమస్యతో ఆగిపోయిన పలాసా ప్యాసింజర్ అదే లైన్లో వెనుక నుంచి ఢీ కొట్టిన రాయగడ రైలు ఇంజన్ గార్డు భోగి మరో రెండు భోగిలు నుజ్జు మృతుల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం రెండు రైళ్ళు విశాఖ నుంచి వెళ్ళినవే విజయనగరం జిల్లాలో ప్రమాదం రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రాష్ట్రం పది లక్షలు కేంద్రం రెండు లక్షలు చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటన సో నిజంగా చాలా దారుణము రైళ్ళవి బాగా యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి దయచేసి నేను చెప్తా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకే ఇట్లనే మనం చూసినాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మళ్ళా కేబుల్ ప్రాబ్లం వచ్చి ఈ రైలు ఇట్లా ఆగం కావడం అది కూడా మన ఆంధ్రాలో జరగడం ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా రైల్ యాక్సిడెంట్ అంటేనే చాలా భయంకరంగా ఉంటుంది అప్పటివరకు అంతా సాఫీగా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నటువంటి జీవితాల్లో ఒక్కసారిగా భయ ఆందోళనలు కూడా గురి చేసేటువంటి పరిస్థితి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఏవైతే పాత కేబుల్ ఉన్నాయో అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం ఇక్కడైతే ఎక్కడైతే ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సెకండ్ కార్డర్ వల్ల ప్రాబ్లమా లేకపోతే మొత్తం ఆ వైరింగ్ అంతా మార్చాలా సో దయచేసి ఇటువంటివన్నీ కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇగోండి పది మంది చనిపోయారు పది మంది అంటే పది కుటుంబాలు అల్ల కల్లోలమైనవి ఇంకా అరవై మందికి పైగా గాయాలైనయి సో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు సో ఇంకా కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి సో దయచేసి వాళ్ళందరూ గాయాలైన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా కోరుకుందాం అయ్యో కాంగ్రెస్ కు సిగ్గు ఉండాలి ఆలయరు సభలో